కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకు షాక్ ఇచ్చింది హైకోర్టు. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్ రావేనని చెప్పింది కోర్టు. 2018 ఎన్నికల టైంలో వనమా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారనే ఆరోపణలపై కోర్టు తీర్పు చెప్పింది. వనమాపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత వనమ ఎన్నిక చెల్లదని ఇవాళ తీర్పు చెప్పింది కోర్టు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు వనమ. అయితే అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావు వనమ ఎన్నికపై కోర్టుకు వెళ్లారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమపై హైకోర్టు తీర్పుకు సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖదీర్, హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో వనమ నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి అక్కడ స్థానికంగా? తప్పుడు నివేదికలు సమర్పించి తప్పుడు అఫిడవిట్ల ద్వారా తాను ఎన్నికయ్యాడని చెప్పేసి జలగం వెంకట్రావు దావా వేయడంతో ఆ దావా ఈ రోజు తేలింది. ఒక ఫైనల్ తీర్పు వచ్చింది. అంటే అతను ఏదైతే అఫిడవిట్లు ఆస్తులకు సంబంధించిన క్రిమినల్ కేసులకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవి తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి కోర్టు ఈ రోజు తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏదైతే 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి జలగం వెంకట్రావు వనమ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అని చెప్పేసి చలామణి అవుతున్నారు, ఆ ఎన్నిక అనేది చలామణి కాదు. నాటి నుంచి ఇప్పటి వరకు జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా కొనసాగించాలి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. జలగం వెంకట్రావు అంటే సెకండ్ ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి జలగం వెంకట్రావు కాబట్టి వెంకట్రావు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు. ఏదైతే ఇన్ని రోజుల నుంచి తాను ఎమ్మెల్యేని చెప్పుకొని ఆ శాలరీ డ్రా చేశారో బెనిఫిట్స్ పొందారో ఆ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి జలగం వెంకట్రావు సుదీర్ఘ కాలంగా తానే ఎమ్మెల్యేని తానే ఖచ్చితంగా కోర్టులో కేసు గెలుస్తాను, తప్పుడు నివేదికలు సమర్పించారని చెప్పేసి తన అంచర్ల ద్వారా కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి అనేక మార్లు ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన గెలిచినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో వనమ వెంకటేశ్వరరావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కానీ కింది లోయర్ కోర్టులో ఏదైతే రిజల్ట్ వచ్చిందో, ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పుని ఆధారంగా చేసుకొని అయితే ఆ తీర్పు ఎందుకు వచ్చిందనే దానిపైన పూర్తి స్థాయి ఆధారాలు ఇచ్చి ఇలాంటి తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల ఒకవేళ రాజ్యాంగ ఉల్లంఘనం అవుతుంది, అదేవిధంగా ఎన్నికల కమిషన్ ని ఏకంగా తప్పు పట్టించిన వారు అవుతారు కాబట్టి వాటి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉన్నత న్యాయస్థానంలో కూడా వనమ వెంకటేశ్వరరావుకు చుక్కెదురయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయాలన్నీ కూడా చాలా హాట్ హాట్ గా మారాయి. ఇప్పటికే వనమ వెంకటేశ్వరరావు తన తనయుడు కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే అతని కారణంగా ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, సజీవ దహనమైన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పార్టీ కూడా అతన్ని సస్పెండ్ చేసి అతను గ్రామ బహిష్కరణ, పట్టణ బహిష్కరణ చేయాలని కూడా ఒక ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో అనేక సార్లు అతను పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలని ప్రయత్నించినా కానీ పార్టీలో ఆ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం జలగం వెంకట్రావు మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పిన క్రమంలో వర్మ వెంకటేశ్వరరావుకు సంబంధించిన వర్గీయులందరూ కూడా జలగంతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఇప్పటికే వనమ వెంకటేశ్వరరావుకి అక్కడ సీటు రాదు, అక్కడ ఈసారి అతను పోటీ చేయబోరు. అతని పైన ఉన్న అనేక ఆరోపణలు కానివ్వండి, అతని తనయుడి పైన వచ్చిన ఆరోపణలు కానివ్వండి, ఈ నేపథ్యంలో అతనికి ఈసారి సీటు ఖచ్చితంగా ఇవ్వము, అతనికి సీటు ఇస్తే అక్కడ ఓడిపోతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి జలగం వెంకట్రావుకి ఎట్లాగూ సీటు వస్తుంది కాబట్టి ఈ టైంలో ఈ కోర్టు తీర్పు అనేది వెలువడినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు లంచ్ తర్వాత సాఫ్ట్ కాపీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది బయటకు వచ్చిన తర్వాత జలగం వెంకట్రావు దీనికి సంబంధించిన ఈ అంశాన్ని పూర్తిగా వివరిస్తూ తన అడ్వకేట్ తో కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే తను హైదరాబాద్ లోనే ఉన్నారు, హైదరాబాద్ హైకోర్టులో ఉన్నారు. హైకోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత అడ్వకేట్ తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. రైట్ ఖదీర్.